సము మొదటి గ్రంథము తొమ్మిదో అధ్యాయంలో ఒక వ్యక్తిని చూస్తున్నాం రెండవ వచనం అతనికి సౌలు అని ఒక కుమారుడును అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు ఇస్రాయలు అతని పార్టీ సుందరుడు ఒకడునూ లేడు పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు ఇక్కడ ఒక అందమైన సుందరమైన యవ్వనస్తును చూస్తున్నాం చాలా ఎత్తైన వాడు చాలా సుందరమైన వాడు ఇస్రాయేలీలో అతను లాంటి వాడు మరొకడు లేడు రాజ టీవీ ఉట్టిపడుతుంది బెన్యామీని గోత్రంలో పుట్టాడు ఆ కీషు అనే భాగ్యవంతుడు కుమారుడిగా ఉన్నాడు మంచి వంశంలో నుంచి వచ్చాడు మంచి ధనం కలిగిన తండ్రికి పుట్టాడు మంచి ఆరోగ్యం బలం సౌందర్యం జ్ఞానం ఎవ్వనొస్తాడు అతను ముఖ్యంగా యవనుడు ఎవరండి ఇక్కడ ఎవనస్తులు ఒకరు కూడా చేయత్తరు ఎవరండి ఇక్కడ ఎవనస్తులు నేను ఎవరిక్కడ ఎవనస్తులు చేయత్తాడి ఎవరిక్కడ వనస్తులు యవనుడా నీ ఎవన కాలముందు సంతోషంగా ఉండు నీ ఇష్టము చెప్పున నీ హృదయాన్ని సంతృష్టిపరచుకో అయితే వీటిని బట్టి దేవుడికి లెక్క చెప్పాలని తెలుసుకో యవ్వనస్తులు ఈ రోజున పరిగెడుతున్నారు ప్రభు కొరకు కాదు పాపం కొరకు పరిగెడుతున్నారు యవ్వనస్తుడు జీవితాల్లో స్వాభావికంగా ఆ టీనేజ్ దాటిన తర్వాత ఆపోజిట్ సెక్స్ మీద ఒక విధమైన ఆకర్షణ కలుగుతుంది యవన కాలంలో యవ్వన ఇచ్ఛలు పెళ్ళి పులుగుతుంటాయి వాటిని కంట్రోల్ చేయకపోతే వాటిని దేవుని చేతులకు అప్పచెప్పకపోతే నీ ఇష్టం వచ్చినట్టు పరిగెత్తావంటే అది నాశనమైపోద్ది నీ జీవితం అంతా సర్ ఆర్థర్ కాటర్ కాటన్ దొరగారు తెలుసండి ఎంతమంది తెలుసా అండి ఎంతమంది తెలుసు అండి పశ్చిమ గోదావరిలో వాళ్ళు తెలీదా ఎవరండి ఆయన మన దేశానికి వచ్చిన ఒక ఇంజనీరు గోదావరి కాలువకు ఆనకట్ట కట్టాడు ఆనకట్ట కట్టి గోదావరి నీళ్ళన్నీ సముద్రంలోకి వెళ్ళిపోతుంటే వృధా అయిపోతుంటే వాటికి ఆనకట్ట కట్టి వాటిని నిలవ చేసి ఆ నీటిని కాలువల ద్వారా ఇలాగ పొలాలకి అందింపజేసిన మూలానే మన పశ్చిమ గోదావరి ఈస్ట్ గోదావరి సస్యశ్యామలంగా పచ్చటి పొలాలతో రెండు పంటలు పండే స్థలాలుగా ఉన్నాయి ఆ నీరు ఆ ఆనకట్ట కట్టకపోతే అంత సముద్రంలో కలిసిపోయి ఉప్పు నీరు అయిపోయేది కానీ దాన్ని అదుపు చేసి దారి మళ్ళించినప్పుడు ఎంత పంట పొలాలు ఎంతమందికి ఆహారం ఎంతమందికి ఆశీర్వాదకరంగా మారిందో చూడండి అలాగే ఒక యవ్వనస్తుడికి ఉన్న సౌందర్యం బలం జ్ఞానం చురుకుదనం గాత్రం కండబలం బుద్ధిబలం కంప్యూటర్ బలం వదిలేస్తే అవన్నీ శాతానికి వాడి పాపానికి పాప సముద్రంలోకి వెళ్ళిపోతాయి ఎవరైతే యేసు క్రీస్తుకి వారి జీవితాన్ని అప్పగిస్తారో వారి యవ్వన కాలములో యవ్వన కాలములో కాడి మోస్తారో ఎవ్వన కాలాన్ని దేవునికి హృదయంలో చోటిస్తారో వారి జీవితము ఆశీర్వదించబడుతుంది తన మట్టుకు తనకే కాదు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతుంది అదే జరిగింది నా జీవితంలో అదే జరిగింది నా కుమారుల జీవితాల్లో ఒక పద్దెనిమిది ఏళ్ళ యవనస్తులుగా నా జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నా కాబట్టి ఈ రోజున ఎంతోమందికి నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను ఇక్కడున్న యవనస్తుల్ని ప్రభునామంలో బతిబలాడుతున్నాను నీకున్న సౌందర్యం నీది కాదు దేవుడిచ్చింది నీకున్న బలం నీది కాదు దేవుడిచ్చింది నీకున్న జ్ఞానం టాలెంట్స్ నీకున్నటువంటి బుద్ధి లేక దైవ జ్ఞానం లేకపోతే ఆ యొక్క సామర్థ్యత నైపుణ్యత అది దేవుడు నీకు ఇచ్చింది వాటిని నీవు తప్పుగా వాడితే వాటిని అలా వదిలిపెట్టేస్తే నీ జీవితం నాశనం అయిపోతుంది ఇక్కడ సౌలు చాలా చక్కటివాడు చాలా ఎత్తరి చాలా సౌందర్యవంతుడు కానీ ఈయన ఏం చేస్తున్నాడో చూస్తే ఏం చేస్తున్నాడో చూద్దాం చూడండి మూడవ వచనంలో సౌలు తండ్రి అయిన కృషి యొక్క గార్ధబొమ్మలు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి మన దాసుల్లో ఒక తీసుకొని పోయి గార్ధవములను వెతకమని చెప్పాడు ఏం పనట గార్ధవం అంటే తెలుసండి గాడిద గాడిద అంటే బాగోదని గార్ధవం అని పెట్టారు ఇక్కడ అంత అందాన్ని అంత సౌందర్యాన్ని అంత బలాన్ని దేనికోసం వాడుతున్నాడేనా గాడిదలను వెతకటానికి చెప్పండి దేనికోసం గాడిదలు ఎక్కడనైనా గాడిదలు ఎక్కడనైనా గాడిదలు ఎక్కడనైనా గాడిదలు ఎక్కడనైనా గాడిదలు ఎక్కడైనా దృతాడట ఏంటండి దేవుడు ఇచ్చినటువంటి కృపలను గాడిదల కోసమా గాడిదలు ఎతకడం కోసమా నీకు ఇచ్చింది బలాన్ని గాడిదలు ఎతికేవాడికి ఇంత సౌందర్యం ఇంత ఇంత సామర్థ్యం కావాలి ఏంటో గాడిదలు ఎత్తుకుంటూ ఆ ఊరు పోతున్నాడు ఈ ఊరు పోతున్నాడు మూడు ఊర్లు తిరిగాడంట మూడు ప్రాంతాలు తిరిగాడు ఎక్కడ దొరకలేదు ఈ రోజు నేను ఎంతోమంది ఎవనస్తులు ఏ వెతుకుతున్నారు గాడిదల్ని గాడిద అని ఎందుకంటే చెప్పండి అసలు గాడిద మొదటిగా ముండిది రెండవది వెనక్కి బద్దె కానీ ముందుకి పోదు గాడిదకి బుద్ధి ఏంటంటే ఎప్పుడు దానికి అసలు గాడిదలు ఏం ఏమోస్తాయో తెలుసండి చాకల వాళ్ళు ఇంతకుముందు మూటలు మోయించేవాళ్ళు గుడ్డల మూటలు సాకిరేవుకి గాడిదల మీద వేసి తీసుకెళ్లేవాళ్ళు అసలు గాడిదలను ఇంతకుముందు మోటలు మోస్తానికి ఉపయోగించినప్పుడు ముందులో ఒక ఆయన గాడిదలను పెట్టుకొని వ్యాపారానికి ఉపయోగించేవాడంట ఉప్పు బస్తాలని గాడిద వేసి కాలువ దాటించి ఆ పక్క తీసుకెళ్ళి అమ్మేవాడు అంటే ఒకరోజు ఒక గాడిద పొరపాటున కాలు జారి కాలు పడిపోయిందంట ఐదు నిమిషాల్లో ఏమైపోయిందంటే ఉప్పు అంతా ఏమైపోయింది కరిగిపోతే లేచేటప్పుడు తేలిగ్గుందంట అబ్బో బో ఉంది పాయింట్ అనుకుంది రెండో రోజు పొరపాటున పడింది లే అని చెప్పి ఊరుకున్నాడు రెండోసారి మళ్ళీ గాడిదని ఉప్పు తీసుకెళ్తుంటే ఇది కావాలనే పడింది ఈసారి అరే సరే ఏదో అనుకున్నాడు రెండోసారి మూడోసారి నాలుగోసారి ఐదోసారి ఓహో దీని పని ఎట్ట కాదు దీనికి బుద్ధి చెప్పాలని గొడ్డలు మూటలు వేసాడు అట్టండి ఉప్పు మూటలు కాదు ఏం మూటలు గొడ్డలు మూటలు ఎక్కించి తీసుకెళ్తే పడిందంట పడితే లే అని కొడుతుంటే అర్థం కలదా తడి తడిచర గుడ్డలు బరువా ఒట్టి గుట్టలు పొడి గుట్టలు బరువా తడిస్తే ఏమైపోద్ది నీళ్ళన్నీ వచ్చి ఏమైపోయింది డబుల్ 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 భారం అయిపోయింది భారాన్ని వదిలించుకుందామని ఏమైంది రెండంతల భారం మొయ్యలేక అప్పటి నుంచి ఇప్పటిదాకా చాకల వాళ్ళు వాడతారు దాన్ని భారాలు మొయ్యటానికి వాడతారు అనేక మంది యోనస్తులు ఈ దినానా భారాలు తీసుకోకుండా బాధ్యతలు తీసుకోకుండా చదువుకోర నాయన అంటే చదువుకోకుండా చదువుకో అమ్మా అంటే చదువుకోకుండా నాకు ఈ చదువు అంత భారం ఎక్కడ బొరక ఎవడు చదువుతాడు అన్ని క్లాసులు ఎవడు ఉంటాడు ఎవడు కూర్చుంటాడు పుస్తకాలు ఎవడు పోసుకెళ్తాడు ఆ టిఫిన్ క్యారేజ్లో నువ్వు పెట్టిన అన్నం ఎవడు తింటాడు బజ్జాలం నాకు ఇంటికాడైతే పదిహేను కూరలు తింటా లేకపోతే నాకు ఇష్టం వచ్చింది తింటా అని ఈ రోజున ఎంతోమంది ఎవండస్తులు చదువులు మానేస్తున్నారు చదువుకుంటానని పోయి ఊరు తిరుగుతున్నారు చదువుకోకుండా నిర్లక్ష్యంగా చేస్తున్నారు తప్పుడు పనులు చేస్తున్నారు తప్పుడు తిరుగులు తిరుగుతున్నారు ఏమైపోతుంది వారి జీవితం భారాలతో నిండిపోయింది అమ్మ నాన్న కూడా ఉంటారు అనుకున్నారు బతుకంతా మీకు మీరు చదువుకునే సమయం ఒకటే ఉంటుంది మీ జీవితంలో ఒకసారి నాకు చిన్నప్పుడు అనిపించేది ఎన్ని రోజులబ్బా స్కూల్కి వెళ్ళాలి ఎన్ని రోజులు అబ్బా కాలేజీకి వెళ్ళాలి పోపో రాపో రాపో ఎప్పుడైపోద్ది చదువు ఎప్పుడైపోద్ది ఒక గొట్టు చేరే వరకు ఒక డాక్టరు ఒక ఇంజనీరు బీటెక్ ఎంటెక్ ఎంసీఏ ఏదో ఒకటి ఒక కోర్సు ముగించే వరకు కష్టపడతాం అంతేగాని ఆ తర్వాత తర్వాత బతుకంతా చదువుకుంటావా బతుకంత కాలేజీకి వెళ్తావా వెళ్ళవు కదా చదువుకోవలసినప్పుడు చదువుకోని వాళ్ళు ఈ రోజున ఎంతో విచారిస్తున్నారు చిన్నప్పుడు చెప్తే ఏం లేదండి చదువుకోలేదు అందుకే నా బ్రతికేట్లు ఉంది నేను ఈ కష్టాల్లో ఉన్నాను నా బిడ్డలకి కనీసం ఇంగ్లీష్ నేర్పించలేకపోతున్నాను మా బిడ్డలన్నా సరిగా చదివించుకోలేకపోతున్నాను అని చెప్పే వాళ్ళు అందరూ ఉన్నారు ఈరోజున ఎంతోమంది యవనస్తులు సులభంగా ఉందామని జాలీ ఎంట్రా యవనస్తాడు అలా ఉన్నా జాలీగా ఉండాలి మేము అంతా మేము యవనస్తులం మేము జాలీగా ఉండాలి మేము ఫ్రీగా ఉండాలి మా జోలుగా రావద్దు మేము హాయిగా ఉండాలి ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ ఇప్పుడే కదా ఎంజాయ్ చేసేది తర్వాత ఎంజాయ్ చేసే కుదరదు ఎంజాయ్ చేయాలంటున్నారు చాలా ఎంజాయ్ చేస్తామని గార్డెన్లమ్మ తిరిగితే ఎంజాయ్ చేస్తామని సినిమా హాల్లో అమ్మ తిరిగితే ఎంజాయ్ చేస్తామని పబ్లమ్మ క్లబ్లమ్మ తిరిగితే ఎంజాయ్ చేస్తామని గుట్కాలు గంజాయి ఇంకా కొత్త రకం డ్రగ్స్ అన్నీ వచ్చాయి పొడుచుకుంటారంటే వాళ్ళు ఇంజక్షన్లో మత్తు పదార్థాలకు బానిసలై కాలేజీల్లోకి వెళ్ళిన వాళ్ళందరూ ఈ రోజున డ్రగ్ ఎడిక్షన్ అయిపోతున్నారు ఎంతమంది ఈ ఉన్నస్తులు దేవుని వెతకకుండా దేవునిని మహిమపరచకుండా దేవుని ఆలయంగా ఉండవలసిన దేవాలయాన్ని తీసుకొని దేవుడిచ్చిన ఆశీర్వాదాలని అందాన్ని ఆరోగ్యాన్ని బలాన్ని పాపానికి ఉపయోగిస్తున్నారు నీ బలమును స్త్రీలకు ఇవ్వకము వేష ఇంటి గడప దగ్గరికి వెళ్లకు ఆ ఇల్లు పాతాలానికి దిగిపోవు మెట్లు ఈ సౌలు అక్కడికి వెళ్ళకముందే ముందే దేవుడు సమూహలతో చెప్పాడు రేపు నీ దగ్గరకు ఒక ఎవస్తు వస్తున్నాడు అతన్ని నేను ఇస్రాయేలీలకు రాజుగా ఏర్పరచుకున్నాను దేవుడు ఏమంటున్నాడు నిన్ను రాజుగా చేయాలని ఆశిస్తుంటాడు నువ్వేం చేస్తున్నావు గాడిద తిరుగుతున్నావు ఏంటండి దేవుడు మనల్ని గొప్పవారినిగా చేయాలని ఆశిస్తుంటే మనం తాత్కాలికమైన వాటి కోసం తాపత్రయపడుతున్నాం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనల్ని ఎరిగిన దేవుడు మన కొరకు తన ప్రణాళికను బయలుపరచాలని ఆశిస్తున్నాడు ప్రవా ఈరోజు నా పట్ల నీ చిత్తము నీ ప్రణాళిక ఏంటో తెలుసుకోవాలి నన్నెందుకు ఈ లోకంలో పుట్టించావు నన్ను ఇంత ప్రేమించాం అని మీరు అడిగి తెలుసుకోకుండా వెళ్ళొద్దండి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా నీ మాతలు విన్న నీ బిడ్డలు చూడయ్యా ఎంతమంది తాము దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకున్నామని దేవుని చిత్తాన్ని తప్పిపోయామని కష్టాల్లో ఉన్నామని నష్టాల్లో ఉన్నామని వేదనలో ఉన్నామని బాధలతో ఉన్నామని విడుదల కావాలని కోరుకుంటున్నారు వారిని ఒక్కసారి చూడు నాయన అయ్యా సౌలుకు పట్టిన గతి మాకు పట్టకుండా నీ పాదాలు పట్టుకున్నకు సహాయం చేయను ఆయన కన్నీటితో నీ పాదాలు కడిగి పశ్చాత్తపడ్డ పాపారాల వంటి అనుభవాన్ని మాకు నాయన నీ పాపములు క్షమించబడి ఉన్నవి సమాధానముతో పొమ్ము అన్న మాటలు మా చెవుల్లో పింగులు వనడానికి సహాయం చేయము ఈ స్థలము నుండి మేము తిరుగగా నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో ఎందుకు పనికిరాక గాడిదలు వింబడి తిరుగుతూ లోకం వింబడి తిరుగుతూ ఇష్టానుసారంగా బ్రతుకుతున్న మేము నీ ప్రణాళికను ఎరిగి నీ చేతుల్లో వాడబడే పాత్రలుగా మారడానికి సహాయం చేయము అయ్యా ఇక్కడున్న యవ్వన బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాము ఇక్కడున్న ఏ యవనస్తుడు సాతాను చేతుల్లో పరకూడదున ఆయన వాడి యవ్వన బలాన్ని పోడు చేయకముందే ప్రతి యవ్వన బిడ్డ ఈ రాత్రి తమ జీవితాలన్నీ అప్పగించుకున్నట్లుగా నీ ప్రేరేపణ కలిగి చేయి పరిశుద్ధుడా నీ ఆశీర్వాదాలు మాకు దయచేయినాయన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్